హలో గైస్, నేను ఇప్పుడు మీకు ఒక యాప్ గురించి చెప్పడానికి వచ్చాను. అదే వినోమో ఆనెస్ట్ ట్రేడింగ్ యాప్. ఇట్ ఈస్ అవైలబుల్ ఇన్ బోత్ యాప్ స్టోర్ అండ్ ద ప్లే స్టోర్. దీంట్లో మీరు గూగుల్, అమెజాన్ లాంటి పెద్ద పెద్ద కంపెనీలో షేర్స్ ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. మీరు ఆ షేర్స్ ఇన్వెస్ట్ చేశాక స్టాక్ వాల్యూ ఇంక్రీస్ అవుతుంది, డిక్రీస్ అవుతుంది. మీరు వాటి గ్రాఫ్ చూసుకొని ఫేర్ క్యాస్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను ఇందులో 700 రూపీస్ ఇన్వెస్ట్ చేస్తున్నాను. నా స్టాక్ వాల్యూ ఇంక్రీస్ అవుతుందని నేను ఫేర్ క్యాస్ట్ చేస్తున్నాను. అండ్ ఎస్, నా ఫేర్ క్యాష్ కరెక్ట్ అయింది. మీరు మీ బ్యాంక్ నుండి కానీ పేటిఎం నుండి కానీ విత్ ఇన్ 24 అవర్స్ లో డ్రా చేసుకోవచ్చు. మినిమం 350 రూపీస్ డిపాజిట్ చేయండి. నా ప్రోమో కోడ్ యూజ్ చేస్తే మీ డిపాజిట్ డబుల్ అవుతుంది. కింద డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ని డౌన్లోడ్ చేసుకుంటే 65,000 రూపీస్ ఉన్న డెమో అకౌంట్ తో మీరు డెమో అకౌంట్ ప్రాక్టీస్ చేసుకోవచ్చు, అలాగే స్ట్రాటజీస్ కూడా నేర్చుకోవచ్చు. సో గైస్, ప్లీజ్ డూ డౌన్లోడ్ వినోమో హానెస్ట్ ట్రేడింగ్ యాప్. ఏంటంటే ఇందాక మాకు ఇంటి గుర్తు సీరియల్ అయిపోయింది అండ్ రేపటి నుంచి లాక్డౌన్ అని మన కేసీఆర్ గారు ప్రకటించడం జరిగింది. దాని తర్వాత పాప మానేష పాప రేపు వెళ్ళిపోతుంది. సో వెళ్ళిపోయే ముందు ఒక గట్టిగా ఏదో ఒకటి చేద్దామని ఫిక్స్ అయ్యి ఈరోజు అర్ధరాత్రి, యూ డోంట్ నో ద టైమ్ రైట్ నౌ, వాచ్లేరు ఇప్పుడు టైమ్ అరౌండ్ 2:30 మేము ఇంత అంటే యాక్చువల్లీ ఇలా అయితే చెయ్యము, ఇవన్నీ పెట్టుకొని కాకపోతే వీడియో కూడా చేస్తున్నాను అని కష్టపడి ఇదంతా చెమటోల్చి ఇది చేస్తున్నాము. ఓకే, మనకు కావలసిన పదార్థాలు మాకు చేసిన మాకు తెలిసిన అంతంత చికెన్ చేసే దాంట్లో పాపం మా డాడీని లేపి మరి చికెన్ ఎట్లా చేయాలి, దాంట్లో ఏమేమి ఉండాలి, ఎట్లా మా మమ్మీ దగ్గర మా నాన్న దగ్గర టిప్స్ తీసుకొని మరి చేస్తున్నాము. సో ఎస్, ప్రాసెస్ చూపిస్తున్నాను, కమ్ ఆన్ గైస్. సో ఫస్ట్ చికెన్ కావాలి మనకి, చికెన్ కర్రీకి. తర్వాత పచ్చిమిర్చి, ఓకే, తర్వాత ఆనియన్స్ కావాలి, తర్వాత ఉప్పు కావాలి, తర్వాత కారం కావాలి, తర్వాత పసుపు కావాలి, తర్వాత ఆకులు డెకరేషన్, కర్రీ లీవ్స్ అండ్ అదర్ వన్ ఈస్ కొరియాండర్ లీవ్ అండ్ ఆనియన్ అండ్ లెమన్ అండ్ దిస్ ఈస్ జింజర్ అండ్ గార్లిక్ పేస్ట్. వావ్, వండర్ఫుల్. ఇప్పుడు ప్రాసెస్ స్టార్ట్ చేయబోతున్నాము అనమాట. ఇంకా పోరువర్ ఇంత తెల్లగా ఎందుకు ఇంట్లో ఉన్నాము అండ్ మోరోవర్ వి ఫీల్ దట్ వీఆర్ చెఫ్స్. స్టార్టింగ్ వంటకమైనా మేము చెఫ్ లా బిహేవ్ చేయాలి కొంచెమైనా అని వైట్ వేసాం, పీస్ఫుల్ గా ఉన్నాం. సో యా, ఫస్ట్ అయితే పొయ్యిలో మంట పెట్టాలి. సో స్టవ్ ఆన్ చేయాలి. కామా నెక్స్ట్ ఏంటంటే చికెన్ మేము నీట్ గా వాష్ చేసాం, అంటే వాష్ చేశారు మన అన్నగారు, మాకు రాలేదు. సో యా, ఇది చక్కనైన కోడి ఆయిల్ హ్యాండీ హ్యాండీ పెట్టుకుంటే ఫాస్ట్ గా చేయొచ్చు, ఆయిల్ తగినంత. ఓకే, ది నెక్స్ట్ ఆనియన్. ఎస్, ఆనియన్స్ వేడైందో లేదో చిన్నప్పుడు వంటల ప్రోగ్రామ్ ఎవరైనా చూసినట్లయితే అందరికి తెలిసింది ఏంటంటే, నిషా యు నో వాట్, తెలుగు వంటల ప్రోగ్రామ్ లో వేడైందా లేదా అని తెలుసుకోవడం ఏంటంటే చెయ్యిలా పెట్టి చూడాలి. అంతే, అది ఇంకా టైం పట్టింది ఫ్రెండ్స్. గ్యాస్ ఆఫ్ అయిపోయింది ఫ్రెండ్స్. ఇలాంటి జరుగుతుంటాయి ఫ్రెండ్స్. ఓకే, ఇంకేంటి నిషా, రేపటి నుంచి లాక్డౌన్. సో ఇప్పుడు లాస్ట్ టైం లాక్డౌన్ లో అయితే ఆల్ మనం చూసినట్టు మనం చూస్తే యూట్యూబ్ లో ఎవ్రీవేర్ ఆల్ వంచల్ పానీపూరి, ఏ ఇట్స్ బర్నింగ్ ఆ డల్గొండ కాఫీ కేక్స్, ఇట్స్ ఫైరింగ్ టైం. లిటిల్ సేఫ్ గా ఉండండి, అలా ఫుల్ కమా నిషా, ఇట్స్ స్టార్టెడ్. ఓకే, ఎస్, ఇలా తిప్పుతూ ఉండాలి వాళ్ళంటే బ్రౌన్ కలర్ లో రావాలి కాదు. నిషాలో పంపించేసి రీతి వాళ్ళ ఇంట్లో ఉండి ఇలా చేసింది పార్ట్ టైం జాబ్. మేము త్వరలో మంచిగా పాయింట్ పెడదాం అనుకుంటున్నాం నిషా టాలెంట్ చూసాక.
ఫ్రెండ్స్ మీరు కొద్దిగా వంట చేసిన వాళ్ళు అయితే మీరు బాగా కనెక్ట్ అవుతారు, లేకపోతే కరెక్ట్ అవుతారు. కొంచెం కష్టం ఓవర్ చేస్తున్నారు అని అనిపిస్తుంది, బట్ రియాలిటీ చెకింగ్ లో ఇది చాలా కష్టం అంట అనేది. ఇప్పటి వరకు ఎప్పుడు చేయలేదు కాబట్టి. ఓన్లీ ఈ ప్రాసెస్ ఈ కొంచెం వరకు బాగుంటుంది చూస్తాను కదా, అండ్ ఇట్ లుక్స్ వెరీ నైస్ ఆల్సో. యా యా, వి లెర్న్ టూ డైలాగ్స్, వన్ షీ టోల్ వన్ షీ. మీకు మీ ఇంట్లో ఎవరైనా పెద్దలు ఉండి వాళ్ళు మీకు ఈ ప్రాసెస్ చెప్పినట్లయితేనే ట్రై చేయండి, ఎవరైతే కొత్తగా ట్రై చేస్తున్నారో. లేకపోతే కష్టం, గార్లిక్ పేస్ట్ 3 times, 3 spoons, 1 spoon, this much. ఇది నాకు ఇది ఎన్నో వంటకం నువ్వు చేసినట్లయితే లైక్ హౌ మెనీ టైమ్స్ యు యూ కుక్ స్వచ్ఛంగా. దిస్ ఇస్ మై వెరీ ఫస్ట్ వంట. స్వచ్ఛంగా ఇస్ అ బ్యాంక్ కన్నడ కన్నడ ఓకే జెన్యూన్ దిస్ ఇస్ లైక్ విత్ మై ఓన్ ఇంట్రెస్ట్. Oh, oh my. Hey, with my own interest, last time నేను కూడా చాక్లెట్ కేక్ ప్రిపేర్ చేశాను. లాస్ట్ లాక్డౌన్ లో నువ్వు దగ్గర ఉన్న కాఫీ నాట్ ఓన్లీ చాక్లెట్ కేక్ ప్రిపేర్ చేసాను. మా డాడీ అందరు కాల్ చేసి ఏమో దట్స్ లైక్ వాజ్ అన్ అచీవ్మెంట్ లాగా నా కూతురు కేక్ చేశాడు అని, కేక్ చేసింది అని వన్ ఫుల్ డే ఆల్ ఫర్ ఆల్ ఆఫ్ మై రిలేటివ్స్ చెప్పారు. పసుపు ఏంటి, పసుపు ఓ టేబుల్ స్పూన్. ఇది ఎలా కష్టమైన జాబ్ అంటే చాలా అంత కలర్ వస్తుంది అని తెలుసు. లాస్ట్ లాక్డౌన్ లో ఏం చేయలేదు, తిన్నాను 8 kgs పెరిగాను, 8 kgs 5 kgs పెరిగాను. దాని తర్వాత వెన్ ఐ వాజ్ ఇన్ డిగ్రీ ఫస్ట్ ఇయర్ ఐ డిడ్ 1 potato fry. ఓకే, పొటాటో ఫ్రై చేశాను. దాని తర్వాత మొన్న రీసెంట్ గా నా ఇన్స్టాగ్రామ్ ఫాలో అయ్యే వాళ్ళకి అందరికీ తెలుసు నేను ఎగ్ ఫ్రైడ్ రైస్ చేశాను. దాని తర్వాత ఇది. సో వాట్స్ యువర్ ఫేవరెట్ డిష్? మై ఫేవరెట్ డిష్ ఐ లైక్ వెజ్, అన్ని వెజ్ కర్రీస్ అంటే నాకు ఇష్టం. కోసం నాన్ వెజ్ ఓన్లీ చికెన్. ఓకే, ఐ డోంట్ లైక్ మటన్ అండ్ బిర్యానీ ఇస్ మై ఫేవరెట్. యు సెడ్ ఐ యామ్ యువర్ ఫేవరెట్. ఓ దట్స్ బై డిఫాల్ట్ యాక్చువల్లీ. నా నెక్స్ట్ చికెన్. ఓ చికెన్ వేయాలి, అసలైన మ్యాటర్. మనం చికెన్ కర్రీ చేస్తాం, చికెన్ వచ్చింది ఇప్పుడు. And sound of the friends. Yes. My God. Yes. 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 ఆరు కేరిన దానిలాగా వండుతున్నాను నేను, బాగా తెలుస్తుంది. నాకు యాక్చువల్లీ మళ్ళీ గ్యాస్ వేసుకోవాలన్నమాట. ఆఫ్టర్ దీన్ చికెన్ ఒకటే ఒక లెగ్ పీస్ దొరికింది, ఒక పీస్ ఇస్ మై. ఓకే, ఆల్రెడీ ఇక్కడ చికెన్ వచ్చేసి ఎవరికైనా ఏమేమి కావాలి కూడా డిస్కషన్స్. యాక్చువల్లీ అంటే మనం కరెక్ట్ ప్రాసెస్ చేస్తాం, చాలా కొద్దిసేపు అలా ఉంచాలి. ఇక్కడ నుంచి వెళ్ళిపోండి, కొద్ది నిమిషాల్లో మళ్ళీ వస్తాం. ఫ్రెండ్స్, షార్ట్ బ్రేక్.
Yes, we are back. 15 minutes తర్వాత ప్లేట్ ని తీస్తున్నాం. 15 minutes అలా ఉంచాం మేము. కొంచెం జాగ్రత్తగా చేసాం. మధ్యలో కరివేపాకు, కరివేపాకు మా డాడీ నాకు తెలియకుండా వేసాడంట. ఓపెన్ చేయగానే ఆకులు కనిపించాయి మాకు. ఓకే, ఇప్పుడు మళ్ళీ తిప్పాలి. తిప్పు 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 ముక్కలు బాగా తిప్పు తిప్పుతూనే ఉండాలి. తగినంత యాక్చువల్లీ మేము చాలా తక్కువ క్వాంటిటీ ఆఫ్ చికెన్ తీసుకున్నాం కాబట్టి దానికి సరిపడా కారం వేసుకోవాలి అని చెప్పారు మా డాడీ. ఇది పావు కేజీ కాల్ కేజీగా ఇప్పుడు కారం టూ స్పూన్స్ ఫుల్ 2 స్పూన్స్ చిన్న స్పూన్ తో చాలు చాలు. మళ్ళీ ఇలా మిక్స్ చేయాలి ఫ్రెండ్స్. తర్వాత ఉప్పు రుచికి తగ్గిస్తూ తగ్గస్టు మీన్స్ తగినంత మనం తెచ్చిన 1/2 కేజీ చికెన్ లో 1 కేజీ బడి సారీ కొంచెం పడింది. 1/2 కేజీ మీన్స్ తక్కువ కదా. కొన్ని ముక్కలు అలా పచ్చి పచ్చిగానే ఉన్నాయండి అని అంటూ ఉంటాయి అంటారు. అలానే ఉంటాయి అవి ఎండు ముక్కలు. యాక్చువల్లీ ఇంట్లో ఉంది మమ్మీస్ కి వాళ్ళందరికీ ఫుల్ ఎక్సైజ్ తిప్పి 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 గట్టిగా సీరియస్లీ అందుకే మేము చిక్కి చేసుకుంటాం. ఇది కొంచెం సిమ్ లో పెట్టాలి కదా, పెంచాలి కదా. పెంచాలా సరే, పెంచితేనే కదా దట్ ఎంగు ముక్కలు విల్ బికమ్ ఎంబి ముక్కలు. This is chicken masala. Chicken masala మొత్తం. Yeah. See this quantity. ఇంత 1/2 కేజీ కాదు మళ్ళీ 1/2 కేజీ. 1/2 కేజీ. 1/2 కేజీ chicken లో ఇంత గరం మసాలా ఉండాలి అన్నమాట. Chicken masala. అదే chicken masala ఉంటుంది. కొంచెం chicken లా తయారవుతుంది. Seriously. But jokes apart, ఫస్ట్ టైం చేసినా కూడా బట్ అండర్ మా నాన్న చెప్పే ప్రాసెస్ ని మేము ఎగ్జాక్ట్లీ కొన్ని తప్పులు జరగకుండా పాపం ఆయన చూసి చెప్తున్నారు కాబట్టి ఇది ఇంట్లో ట్రై చేయొచ్చు. దిస్ ప్రాసెస్ ఇస్ రైట్ ప్రాసెస్. మేము చేసే రైట్ ప్రాసెస్ అండ్ ఆల్సో సింపుల్ ప్రాసెస్. యా, ఏ టైం లో అయినా ఎప్పుడైనా ఎలా ఉన్నా కూడా అంటే లైక్ ఈజీగా ఇఫ్ యూ వాంట్ టు కుక్ ఇట్ ఫర్ యువర్ సెల్ఫ్ అన్నప్పుడు ఇలా. యు రిమెంబర్ దిస్ ప్రాసెస్ నిచా? ఆఫ్ కోర్స్. సో నెక్స్ట్ టైం యు గోనా ట్రై దిస్? Yes, in Bangalore I'm going to try. Yes, నమ్మ బెంగళూరు. నమ్మ బెంగళూరు. నమ్మ హైదరాబాద్. కొత్తిమీర. ఎంత కలర్ఫుల్ గా ఉంది హాట్ చికెన్. ఇప్పుడు మా ఇంట్లో వాళ్ళందరూ కొట్టుకుంటారు. తక్కువే ఉంది యాక్చువల్లీ మా ఇద్దరి కోసం మేము అందుకున్నాం. ప్లీజ్ స్మెల్ కి ఆంటీ కూడా లేచి వచ్చారు. అవును బాబు, మా మమ్మీని ఇప్పుడు చూపిస్తే ఈ వీడియోలో ఆ మహిళ అయినా కట్ చేపిస్తుంది. సో అందుకే చూపించట్లేదు. ఇక్కడే ఉన్నారు. ఆమె తల పట్టుకునేలా కూర్చొని ఉంది. వెయిట్ చేస్తున్నాను. ఒకసారి ప్యాన్ చేద్దాం. ఆంటీ అంటే దండ పెడుతున్నా. స్మెల్ అయితే బాగుంది కానీ మై ఓన్లీ థింగ్ ఈజ్ లైక్ ముక్కలు పచ్చిగా ఉన్నాయా అని కొంచెం భయపడుతున్నా. మై డాడీ లైక్ బిగ్ బాస్ చెప్పారు అది అలాగే ఉంటుంది.
తెలుసు మా డాడీ మా ఇంట్లో పరిస్థితి చెప్పు ఆయనే వంటలు బాగా చేస్తారు అన్నమాట. నేను ట్రై కూడా చేశాను. రసం, పప్పు, టమాటో చట్నీ, ఆల్సో స్పెషలీ వీటికి అంకుల్ లాస్ ఆల్ వెరైటీస్ ఆఫ్ జ్యూసెస్ సెండ్ చేస్తారు అన్నమాట. సో ఐ థింక్ యూ షుడ్ డూ దాట్ ఆల్సో. యా నెక్స్ట్ టైం ఐ యామ్ గోన టు డూ దట్ అండ్ దట్ విల్ బి సో హెల్దీ అండ్ సో గుడ్. అంకుల్ థాంక్యూ. ఎందుకంటే హాఫ్ నేనే తాగిస్తాను. నెక్స్ట్ షూటింగ్ మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్. ఇక ఉబ్బు తీస్తుంది. ఓకే యా మళ్ళీ మేము ఒక 15 మినిట్స్ కూర్చొని మాట్లాడుకున్నాం. ఇది అలోపల గట్టిగా ఫ్రై అయింది అని మా నాన్న చూసి చెప్పారు మాకు. సో let's see, come on guys, come Julian is the final touch. Qualifying the touch. Oh, it's chicken fry. Wonderful chicken fry is ready and yang mukulu became musulu mukulu. Okay, if it's double off cheyavanna is off my brain. Let's take this into it. Bow round. That is the white ball. We arranged it in a break now. So that ball only. Yeah, yeah. We'll take there. Smell is crazy, honey. I remember నాకు ఇది సడన్లీ ఎందుకో తీస్తే ఐ రిమెంబర్ మోడికాయ పచ్చడి ఇంట్లో పెట్టినప్పుడు ఆ కళాయిలో అన్నం వేసుకొని తింటారు కదా లాస్ట్ గ్రేవీ. యా యా ఓకే మాకు చూడటానికి అయితే చాలా బాగుంది. సో దీన్ని ఇప్పుడు తెలతో వేసుకొని కలిపి తిని అది ఎలా ఉందో జెన్యున్ గా చెప్తాం. దిస్ ఇస్ ద వెరీ ఫస్ట్ టైం వీఆర్ డూయింగ్ బట్ స్టిల్ మేము జెన్యున్ గా చెప్దామని అనుకుంటున్నాం. దిస్ ఇస్ అ ప్రాపర్ ప్రాసెస్ బట్ ఇద్దరు రాని వాళ్ళు చేస్తే ఎలా ఉంటుందో అలానే ఉంటుంది. బట్ అందరు కరెక్ట్ ఒక మనిషి దగ్గర నుంచి విని బిగ్ బాస్ నుంచి విని చేసింది. సో దీంట్లో ఇప్పుడు ప్లేట్ లో వేసుకుందాం ఫ్రెండ్స్. అన్నంతో ప్రాపర్ ఫ్రై అయింది. ఫస్ట్ ఫ్రాన్ ప్రాపర్ ఫ్రై అవుతుంది. I want one more. One more. I don't know what that part is. No, I'm probably going to do that. కొంచెం మా చెఫ్ కొంచెం ఉప్పు తప్పు మా అమ్మకి చాలా అప్పటికి కొంచెం అప్పటికి కొంచెం తక్కువ అండి. సో వంట చేసే వాళ్ళకి తెలుస్తుంది కాబట్టి ఎంత వేసుకోవాలి అండి. Really good, simple process in America. You can try at home. You are gonna spend in the ingredients all this time. Yeah, matum chapan ka. Ledu, this is good food. Ledu, actually, meru. Video chuste clear ga artham adu chaala chinna process. Meru easy ga chesayachu. Within like మీరు అప్పుడే ఇంటికి వచ్చి సంథింగ్ యూ హ్యావ్ టు డూ మీరు వర్క్ చేసుకుంటూ కూడా వెంట వెంటనే కుక్ చేసే ప్రాసెస్ లాగా అయితే నాకు అనిపించింది జెన్యున్ గా. సో థ్యాంక్ యూ సో మచ్. ఎస్ లాక్డౌన్ కంటే ముందు 2 ఇంటికి ప్రపంచం సృష్టించాం మేము. 30 30కి ఇలా చికెన్ కర్రీ చేసాం.
లైక్ అర్ధరాత్రి ఆకలేసినప్పుడు తింటే దాంట్లో ఉండే ఆనందప్ప. ఓకే గైస్, ఐ హోప్ యూ ఎంజాయ్ దిస్ వీడియో. Yes, obviously you will. So please do like, share and subscribe to Ritu Chal. Said subscribe, no? subscribe. Yeah, subscribe to Ritu Chaudhary and lockdown begins. The fun begins. Boy, bye, friends. Bye, Nisha. Don't cry, come again. Ta-da! Today night we have done chicken curry, me and Nisha. Bane undi, chala bagundi. Okay, bye friends. Bye. Miss me. Miss me too. Bye.